नेक्स्ट क्वेश्चन नंबर 9, क्वेश्चन नंबर 9 ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ ఎవాల్యుయేట్ 0 టు పై బై 2 x sin x సొల్యూషన్ లో మనకి ఏమొచ్చింది 0 టు पाई बाय टू एक्स साइन एक्स डीएक्स एक्स साइन एक्स डीएक्स रेंडु कूडा मनं बाय पार्ट्स यूज चेयोच्चुगा मनं इक्कड़ा बाय पार्ट्स यूज चेस्ते इज इक्वल टू फर्स्ट फंक्शन आइलेट चेक चेयंडि आइलेट चेक चेस्ते आइलेट ट्रिग्नोमेट्रिक తర్వాత వచ్చింది అల్జెబ్రిక్ ఫస్ట్ వచ్చింది ట్రిగ్నోమెట్రిక్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఇస్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే sin x dx 0 టు π/2 అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ d/dx ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx మొత్తానికి dx ओके इंटीग्रल साइन एक्स अंत माइनस कॉस एक्स काबट्टी माइनस एक्स कॉस एक्स जीरो टू पाई बाय टू माइनस इंटीग्रल जीरो टू पाई बाय टू डेरिवेटिव ऑफ एक्स अंत वन एंड माइनस कॉस एक्स साइन एक्स के अंत माइनस कॉस एक्स काबट्टी माइनस ने बाहर तीसुकोच्चा प्लस अयिपोतुंदि कॉस एक्स डीएक्स माइनस पाई बाय टू पेटा कास 90 जीरो अभी मोतम जीरो तरह एक्स जीरो पड़ते मोतम जीरो अबटी इध मोतम जीरो प्लस साइन एक्स इंटीग्रेशन कास एक्स इंटीग्रेशन साइन एक्स इधी जीरो टू पाई बाय टू साइन पाई बाय टू साइन पाई बाय टू माइनस साइन जीरो जीरो इधर साइन 90 वन वन इज द आंसर आंसर इध क्वेश्चन नंबर क्वेश्चन नंबर 9 नेक्स्ट क्वेश्चन नंबर 10 क्वेश्चन नंबर 10 इदु कूडा ट्रिपल स्टार क्वेश्चन इदे फाइंड दि रिडक्शन फार्मूला फॉर 0 टू पाई बाय 2 sin टू द पावर ऑफ एन एक्स डीएक्स इदु ऑलरेडी मनं चेप्पानु फाइंड फार्मूला फॉर 0 टू पाई बाय 2 sin टू द पावर ऑफ एन एक्स डीएक्स नैन एग्जांपल समथिंग ना एक्कड़ मोत्तम दीनि डिस्कस चेसिन चेप्पि चूसुकोनि कावालंडि ओकसारि अलागे 11th क्वेश्चन 11th क्वेश्चन इदि कूडा ट्रिपल स्टार क्वेश्चन इदि ट्रिपल स्टार क्वेश्चन 11th एवाल्युएट evaluate limit n tending to infinity 1 plus 1 by n 1 plus 2 by n so on 1 plus n by n होल पावर वन बाय एन ओके सॉल्यूशन लो लेट एन टेंडिंग टू इनफिनिटी लिमिट एन टेंडिंग टू इनफिनिटी 1 प्लस 1 बाय एन इंटू 1 प्लस 2 बाय एन सो आन 1 प्लस एन बाय एन होल पावर 1 बाय एन पावर उ कदा पावर ने मन मुझे तीसरावाली मुझे तीसरावाले मन प्रॉपर्टी प्रॉपर्टी यूज चेयर दी लॉग प्रॉपर्टी यूज चेयर काबट्टी लेट
ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ కాబట్టి ఇది ఎల్ అనుకున్నాం ఏదైనా అనుకోవచ్చు కాన్స్టెంట్ సమ్ కాన్స్టెంట్ లిమిట్ ఎండింగ్ టు ఇన్ఫినిటీ ఇది వన్ ప్లస్ వన్ బై ఎన్ ఇంటూ వన్ ప్లస్ టూ బై ఎన్ అండ్ సో ఆన్ వన్ ప్లస్ ఎన్ బై ఎన్ హోల్ పవర్ వన్ బై ఎన్ ఇక్కడ పవర్లోనే కాదు ఇక్కడ పవర్లో ఉండడమే కాదు ఇవన్నీ కూడా ప్రొడక్ట్లో ఉన్నాయి ప్రొడక్ట్లో ఉన్న టర్మ్స్ అన్నిటిని కూడా మన సమ్ ఫామ్లోకి ఈ లిమిట్ని ఎవాల్యుయేట్ చేయాలంటే లిమిట్ ఆఫ్ సమ్ క్వశ్చన్ కదా ఇది దీన్ని మనం ఏం చేస్తున్నాం ఇంటిగ్రల్ సిగ్మా ఫామ్లోకి తీసుకురావాలి సిగ్మా ఫామ్లో తీసుకురావాలంటే మనకు టర్మ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి సమ్ ఫామ్లోకి రావాలి అంటే ఇవన్నీ సంథింగ్ వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ బై ఎన్ ప్లస్ ఇలా సంథింగ్ ఏంటంటే ప్లస్ సమ్మేషన్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయగలగాలి సమ్మేషన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఒకే ఒక దారి ప్రొడక్ట్ని ప్రొడక్ట్లో ఉన్న టర్మ్స్ అన్నింటినీ కూడా సమ్మేషన్ ఫామ్లో తీసుకురావాలంటే మనకు ఒకే ఒక దారి ఉంది ఏంటది లాగ్ అప్లై చేయడం కాబట్టి అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈ టర్మ్స్ అన్నీ కూడా సమ్మేషన్ ఫామ్లోకి రావాలి అండ్ ఇక్కడ పవర్ ఉంది కదా పవర్ని ముందుకు తీసుకురావాలి తీసుకురావాలంటే మనకి ఒకే ఒక్క దారి అదేంటిది లాగ్ అప్లై చేయడం కాబట్టి లాగ్ అప్లై చేస్తే లాగ్ ఎల్ ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి లాగ్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ముందుకు తీసుకొచ్చేసాను దీన్ని లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ లాగ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ ఇంటూ వన్ ప్లస్ టూ బై ఎన్ సో వన్ వన్ ప్లస్ ఎన్ బై ఎన్ హోల్ పవర్ వన్ బై ఎన్ బై ది లాగ్ ప్రాపర్టీ లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉందనుకోండి దీన్ని ఎలా రాయొచ్చు ఎన్ లాగ్ ఎక్స్ అని రాసుకోవచ్చు ఎక్స్ టు ది పవర్ సమ్ పవర్లో ఉన్నదని మనం తీసుకురావచ్చు ఇది సమ్ పవర్ ఆ పవర్ని మనం ముందుకు తీసుకొచ్చేయచ్చు తీసుకొచ్చేస్తే లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ వన్ బై ఎన్ లాగ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ ఇంకో స్టెప్ వేసుకోండి లేదంటే వన్ ప్లస్ టూ బై ఎన్ సో ఆన్ వన్ ప్లస్ ఎన్ బై ఎన్ ఇలా రాసుకోవచ్చు ఇదేమవుతుంది చూడండి లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ ఈ వన్ బై ఎన్ లాస్ట్ తీసుకెళ్ళాలి ఇప్పుడు లాగ్ ఏ ఇంటూ బి ఫామ్ లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి సంథింగ్ ఫామ్లో ఉంది లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి లాగ్ ఏ ఇంటూ బి ఫామ్లో ఏంటి లాగ్ ఏబికి ఫామ్లో ఏంటి లాగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అలాగే లాగ్ మూడు టైమ్స్ అని అనుకోండి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అని రాసుకోవచ్చు అలాగే సో అని ఎన్ని ఉంటే లాగ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకుంటే వెళ్ళచ్చు సార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి లాగ్ ఏ అంటే ఇది ఎలా వచ్చు లాగ్ ఏ అంటే వన్ ప్లస్ వన్ బై ఎన్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే వన్ ప్లస్ టూ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ లాగ్ వన్ ప్లస్ ఎన్ బై ఎన్ ఇలా రాసుకోవచ్చు ఇంటూ వన్ బై ఎన్ అని ఇక్కడ తీసుకొస్తున్నాం వన్ బై ఎన్ ఓకేనా ఇప్పుడు దీన్ని మొత్తం సిగ్మా ఫామ్లో ఏ విధంగా రాయొచ్చు సిగ్మా ఫామ్లో రాయాలంటే లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు ఎన్ వరకు వెళ్తుంది లాగ్ వన్ ప్లస్ ఇదేంటిది ఐ బై ఎన్ ఇక్కడ అంతా వన్ బై ఎన్ దీన్ని మళ్ళీ మనం ఇంటిగ్రల్ ఫామ్లోకి ఏ విధంగా తీసుకురావచ్చు ఇంటిగ్రల్ జీరో టు వన్ లిమిట్ అప్లై చేసామనుకోండి ఎన్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే దీన్ని ఎంత డివిజన్ చేస్తే వన్ బై ఎన్ ఎంత అవుతుంది వన్ బై ఎన్ ఎన్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే జీరో అయిపోతుంది ఇక్కడ ఆల్రెడీ దీని గురించి మనం చెప్పాం కదా లిమిట్స్ని మనం ఏం చేయాలి ఈ లిమిట్స్ని వన్ బై ఎంత డివిజన్ చేయండి వన్ బై ఎన్ వన్ బై ఎంత డివిజన్ చేస్తే ఎన్ ఎన్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే ఎన్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే
वन बै एन अंत जीरो अलग एन बै एन बै एन अंटे वन अंत लाग वन प्लस ई बै एन ये विधि रिप्लेस ई बै एन रिप्लेस टू एक्स अलग वन बै एन ये विधि रिप्लेस डीएक्स तो रिप्लेस चेयर अटे वन प्लस एक्स डीएक्स वन प्लस एक्स वन बै एन डीएक्स तो रिप्लेस एंटी लाग एल इजल दी इंटीग्रेटी लीनियर का लाग एक्स लाला दी इंटीग्रेट एक्स लाग एक्स माइनस एक्स इंटीग्रल लाग एक्स की इंटीग्रेशन एंता एक्स लाग एक्स माइनस एक्स काबट्टी एक्स अंटे इक्कड़ वन प्लस एक्स लाग वन प्लस एक्स माइनस वन प्लस एक्स एक्स लाग एक्स माइनस एक्स लाग एल इक्वल जीरो टू वन इप्पुडु अपर लिमिट अप्लाई चेस्ते वन प्लस वन टू लाग वन प्लस वन लाग टू माइनस जीरो अप्लाई चेयंडि वन लाग वन जीरो मत जीरो इदेम जीरो पड़ते लाग वन अवतुंदि जीरो माइनस वन इदेम टू लाग टू माइनस टू प्लस वन टू लाग टू माइनस टू प्लस वन एंत माइनस वन टू पावर दी मुंह पावर दीकते लाग टू स्क्वे माइनस वन अला राय लाग ई क्या लाग बेसी इला राय अंत लाग टू स्क्वे अंत लाग फोर माइनस लाग ई लाग ए माइनस बी फॉर्म में कदा लाग ए बै क्या लाग ए बै बी अंत फोर बै ई इदेंटी लाग एल इजल देर फोर एल इजल टू लाग लाग रे कैंसल फोर बै फोर बै ई इज द आंसर एल अंटे नथिंग बट अंटे लिमिट मनमेद रिक्वर्ड कावास रिक्वर्ड लिमिटनो अभी एल इजल टू फोर बै ई इज द आंसर क्वेश्चन नंबर 11 इदी।